విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చుట్టూ రాజకీయ కాకరేపుతోంది. రేపు గాజువాక పర్యటనకొస్తున్న చంద్రబాబును స్టీల్ ప్లాంట్ మీద వైఖరింటో చెప్పాలని జనం నిలదీయాలన్నారు మంత్రి బొత్స. ప్రజలు అడిగినా అడగకపోయినా దీనికి టీడీపీ సమాధానం చెప్పాలన్నారు. అనకాపల్లిలో పోటీ చేయడానికి క్యాష్ పార్టీ తప్ప బీసీ నాయకత్వమే మీకు కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు. కానీ నువ్వు కూటమితో ముందే వెళ్ళిపోయి ఏం కలిసి చెప్పుకోవచ్చు కదా, ఇది ప్రైవేటీకరణ చేయము అని చెప్పి అగ్రిమెంట్లు కలిసిపోవచ్చు చెప్పవచ్చు చెప్తే మన ప్రజలకు దండం పెట్టవచ్చు కదా. తప్పే ఉంది చెప్పడం కొరకు చాలా సంతోషం. దానికి నేను చెప్పాలని కోరుకుంటాను. అది చెప్తే ఆయుష్ పక్క వెళ్తుంది, ఇంకా మిగతా విషయాలు ఉన్నాయి కదా, మిగతా ఆయుష్ మీద ఫైట్ చేసుకుంటాం. ప్రభుత్వం మా ప్రభుత్వం పనితీరు 5 సంవత్సరాల పనితీరు, అంతకుముందు చంద్రబాబు నాయుడు చేసిన 5 సంవత్సరాల పనితీరు, అంతకుముందు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఈ సిటీకి ఏం చేశాడు, ఈ ఉత్తరాఖండ్ ఏం చేశాడు, ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు ఏం చేశాడు, ఆయుష్ ఈ విషయం పక్కది తప్పే ఉంది. ప్రకటన చేయబోదు మంది ఇష్యూ ప్రధానమైపోతుంది, ప్రధానం అవ్వాలి కూడా. ఎందుకంటే సెంటిమెంట్లు ఆడుకోవద్దు నా కోరిక. ప్రధాన మనోభావాలతో ప్రధాన సెంటిమెంట్తో రాజకీయాలు చేస్తే తప్పదు.